నేను డాక్టర్ నళ్ళి అండి, గైనకాలజిస్ట్. చాలామంది పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఇండియా, ఐ మీన్ ఈ పాలిటిక్స్లో, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పాలిటిక్స్లోకి, పాలిటిక్స్ ఎలా ఉన్నాయో తెలిసి కూడా ఇందులోకి ఎలా ఎంటర్ అయ్యారు మీరు అని చాలా ఇంటర్వ్యూస్లో ఆయన అడిగారు. సో నేను చూశాను ఆయన ఇంటర్వ్యూస్ చాలా వరకు. సో నాకేమనిపించిందంటే, ఇన్ని రోజుల తర్వాత మనకి ఒక సమర్థవంతుడైన నాయకుడు దొరికినందుకు మనందరం చాలా అదృష్టవంతులం అనిపిస్తుంది. అన్ని రకాలుగా ఆయన చెప్పిన ఒక మాట నాకు చాలా బాగా నచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో మీకు ఎందుకు రావాలనిపించింది ఈ రాజకీయాల్లోకి? అంత సామ్రాజ్యం మీరు అక్కడ ఎస్టాబ్లిష్ చేసుకున్నారు, దాన్ని అంతా వదిలేసి ఇలాంటి పరిస్థితుల్లో, ప్రభుత్వం ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో మీకు ఎందుకు రావాలనిపించింది? మీరు నిలదొక్కుకోగలరా? మీరు అన్నిటినీ ఎదుర్కోగలరా? మీరు అన్ని దాడుల్ని తట్టుకోగలరా అని అన్ని రకాలుగా చాలా విధాలుగా ప్రశ్నించారు. కానీ ఆయన ఇచ్చిన సమాధానం చాలా బాగా నచ్చింది నాకు. ఏంటంటే, ఇలాంటి పరిస్థితుల్లోనే, ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టే నాకు రావాలనిపించింది అని చెప్పారు. మామూలుగా ఉన్నప్పుడైతే రావాల్సిన అవసరమే ఉంది, ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టే రావాలి అని చెప్పిన సమాధానం చాలా ఆనందంగా అనిపించింది నాకు. ఇన్ని రోజులకి ఒక సమర్థవంతమైన నాయకుడు, ఒక డాక్టర్ గారు మన పాలిటిక్స్లోకి ఎంటర్ అవుతున్నందుకు మాకు ఇంకొక రకంగా కూడా నేను కూడా అనుకుంటూ ఉండేదాన్ని. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో మహిళలకి రక్షణ లేదు, తర్వాత నిరుద్యోగం, వ్యవసాయదారులు సంతోషంగా, ఏ రంగంలో చూసుకున్నా ఎవరు సంతోషంగా లేరు. కానీ దీన్ని మార్చగల ఒక మన నియోజకవర్గం, పార్లమెంటు మన గుంటూరు అభ్యర్థిగా చంద్రశేఖర్ గారు వస్తున్నందుకు ఇవన్నిటినీ కూడా సమాధానం, అంటే వీటన్నిటినీ కూడా అభివృద్ధి పథంలోకి తీసుకెళ్ళగలరని ఎంతో ఆశతో మేమందరం ఉన్నాము. నాకు నేనే అనుకుంటూ ఉండేదాన్ని, ఇలాంటి పరిస్థితుల్లో మనం ఇక్కడ కొనసాగించగలమా, మనం వదిలేసి వెళ్ళవలసిన పరిస్థితులు ఏంటి అన్న ఒక ఆలోచనలు కూడా ఉండేవి. ఇప్పుడు చాలా ధైర్యంగా, చాలా సంతోషంగా ఒక సమర్థవంతమైన నాయకుడు మన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్ళగలరు అనే ఆశ, ఆనందం మా అందరిలో ఉన్నాయి. పూర్తి మెజారిటీతో ఎంత మెజారిటీ ఉంటే అంత మెజారిటీ, పూర్తి మెజారిటీతో గెలిపించాలని, మన రాష్ట్రం అభివృద్ధి పథంలోకి వెళ్ళాలని. ఆయన మాటలు వింటుంటే ఒక రాష్ట్రం కాదు, ఆయన ఒకటే మాట అన్నారు, మీరు దాడుల్ని తట్టుకోగలరా, ప్రత్యర్థుల దాడుల్ని మీరు ఎదుర్కోగలరా అంటే ఆయన ఒకటే సమాధానం చెప్పారు, మాది ఫైటింగ్ జిఎన్ఏ, ఫైటింగ్ డిఎన్ఏ అని చెప్పారు అన్నమాట. సో ఆ ఒక్క మాటలోనే ఆయన ధైర్యం, ఆయనలో ఉన్న సిన్సారిటీ, హానెస్టీ, హార్డ్ వర్కింగ్, ఆయన చిన్నప్పటి నుంచి ఆయన హార్డ్ వర్కింగ్ ఈజ్ ప్యాషన్, అంతే, హీ ఎంజాయ్స్ లైఫ్ ఇన్ దట్. సో మనందరం చాలా ఒక మంచి నాయకుడి దీనికి ఇంద మనందరం చాలా మన రాష్ట్రం అభివృద్ధి పథంలోకి వెళ్ళగలదు, మనందరం చాలా ఆనందంగా ఉండగలం అన్ని రంగాల్లో. ఒక మహిళల రక్షణ గురించి కానివ్వండి, ఒక నిరుద్యోగ సమస్య గురించి కానివ్వండి, ఒక వ్యవసాయదారుల గురించి కానీ, అన్ని వర్గాల వారికి, అన్ని కులాల మతాల వర్గాల అతీతంగా ఆయన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళగలిగిన ధైర్యం అందరిలో ఉంది అని చెప్పగలుగుతున్నాను నేను. ఎందుకంటే నేను కొంచెం వాచ్ చేస్తూ ఉన్నాను, గత 2-3 నెలల నుంచి కూడా చాలా ఆయన మీద అభిమానం, ఆయన మీద ఆశ, చాలామంది ఆశతో ఉన్నారు. ఆయన తప్పకుండా నెరవేర్చగలరని నమ్మకం 100% నాకుంది, పూర్తి మెజారిటీతో గెలుస్తారని ఆశ కూడా ఉన్నది. అందరికీ నమస్కారం అండి. ఈరోజు గుంటూరులో వైద్య సిబ్బందికి ఒక ఆత్మీయ సమావేశం జరుగుతుంది. పెమ్మసాని గారు, చంద్రశేఖర్ గారు, గల్లా మాధవి గారు, నజీర్ గారు వచ్చి వాళ్ళ సమస్యల్ని తెలుసుకొని దానికి పరిష్కారం వాళ్ళు ఇవ్వటానికి వస్తున్నారు ఇక్కడికి.
ఈ ఆర్గనైజింగ్ కమిటీలో నేను కూడా ఉన్నానండి. చాలా సంతోషంగా ఉంది వీళ్ళందరినీ చూస్తుంటే. ఫస్ట్ టైం ఇలాంటి ఒక ఆత్మీయ సమావేశం జరుగుతుంది. మెడికల్ స్టాఫ్కి ఇలాంటి ఒక వేదిక, వాళ్ళ సమస్యలు చెప్పుకునే వేదిక మొట్టమొదటిసారి ఇలాంటిది ఒకటి ఆర్గనైజింగ్ చేయటం జరిగింది. అది చాలా బాగా, వీళ్ళందరూ చాలా బాగా రెస్పాండ్ అవుతా బాగా వచ్చారు, చాలా ఉత్సాహంతో వచ్చారు. నాయకులతో మాట్లాడి వాళ్ళ సమస్యలు చెప్పడానికి చాలా ఉత్సాహంతో వచ్చారు. మా అందరికీ చాలా ఆర్గనైజింగ్ కమిటీలో మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. మన సిబిఎన్ గారు, పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఖచ్చితంగా ప్రభుత్వం ఫామ్ చేసి వాళ్ళు వైద్య సిబ్బంది ప్రాబ్లమ్స్ అన్నీ వాళ్ళు పరిష్కరించాలని మేమందరం కూడా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ.